ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి ఈరోజు నేను మీ అందరూ ముందుకు రావడం జరిగింది. అలాగే మా తండ్రి సంబంధమైన రహమాన్ గారికి, అలాగే మా కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న రాజు గారికి, అలాగే మన చెంకల వెంకటరావు గారికి, జిఎన్ శ్రీధర్ గారికి, అలాగే మన భాస్కర్ గారికి, సురేష్ గారికి, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని నమస్కారాలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలు ఈరోజు మన అభివృద్ధి గురించి కానీ మిగతా కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడారు. నేను కొత్త కాబట్టి రెండు మూడు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు మా నాన్నగారు ఆడ తులసిరావు గారు సుమారు ఆయన 55-60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన అడుగుజాలలో ఆయన బ్లెస్సింగ్తో మేము కూడా ఈ రోజునాడు అనేక కార్యక్రమాలు రూరల్ ఏరియాలో మీ అందరికీ తెలుసు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా. అటువంటి కుటుంబం నుంచి వచ్చినాను నేను. ఎట్టి పరిస్థితుల్లో ఈ వెస్ట్ నియోజకవర్గంలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకి అందరికీ కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా విజయప్రసాద్ గారు ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నారో ఆయనతో పాటు నేను కూడా అందుబాటులో ఉండి ఇంకా నా వరకు నేనేం చేయగలుగుతానన్నది మీ అందరికీ కూడా సహాయపడతానని తెలియజేసుకుంటున్నాను. అయితే నా దగ్గర ఫస్ట్ మల విజయప్రసాద్ గారు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అదే పరిచయం నాకు ఆయన. ఆయనతో గతంలో ఎప్పుడు నాకు అంటే ఆయన తెలుసు నాకు ఆయన మల విజయప్రసాద్ గారు ఏంటి ఆయన ఏంటి అంత బాగా చేస్తున్నారు రాజకీయంగా ఏ విధంగా ప్రజలతో ఉంటారు అన్ని విధాలు అన్నీ తెలుసు కానీ అదే మొదటిసారి నేను కావడం అదే హైదరాబాద్లో కలిసిన ఆయనతో అందరికీ ఆయన విచిత్రంగా ఉంటుంది అడుగుతున్నప్పుడు ఆయన కలిశారని. అయితే తెలుసు ఆయన గురించి ఆయన అంత గొప్ప వ్యక్తి అని నాకు తెలుసు. ఆయన నాకు ఒకసారి యాక్చువల్గా కలిసి సుబ్బారెడ్డి గారు కలవచ్చింది సపరేట్గా కావడం జరిగింది. ఆయన ఒకటే అన్నారు సార్ నేను రూరల్ ఏరియా నుంచి కదండి నా రూరల్ రాజకీయాలు అర్బన్ రాజకీయాలు రెండు వేరు వేరేగా ఉంటాయి అంటే ఆయన ఒకటే మాట చెప్పారు మీరు గారు క్యాండిడేట్ నేను గెలిపించుకుంటాను మీరు రండి అని ఆయన ధైర్యం ఇచ్చి నన్ను ఒక ముందడుగు వేయించి ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన తప్పకుండా నాకంటే వయసులో పెద్దవారు ఆయన ఏం చెప్తే అది నేను బాధావి కంపల్సరీగా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పెట్టిన మొత్తానికి ఏదైతే కార్యక్రమాలు మొదలెడతామో ఆయన చెప్పిన మేరకు 1వ తారీఖు 2వ తారీఖు కానీ పూర్తి స్థాయిలో గడప గడపకి అలాగే మన పట్టాల పంపిణీ కూడా ఆ రెండు కూడా ఆయన ఒక డేట్ పెట్టారు. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా మీ అందరి సహకారంతో ప్రతి వార్డులో కూడా గడప గడుపు తిరిగి ఆయనతో పాటు నేను పాల్గొని మీ అందరితో మాకు పరిచయాలు కూడా పెరుగుతాయి ఈ కార్యక్రమంలో. నేను కూడా మీ అందరికీ కూడా పర్సనల్గా తెలియడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది ఇక్కడ మనం ఈరోజు సమావేశం అయ్యాం. అలాగే ప్రతి వార్డులో కూడా మీరు అందరూ కూడా నేను పరిచయం అవ్వడం జరుగుతుంది. అలాగే నేను కూడా ఇందాక ప్రసాద్ విజయప్రసాద్ గారు చెప్పాను కంపల్సరీగా రెండు ఆఫీసులు పెట్టాల్సిన జనాలకు అందుబాటులో ఉన్నందుకు కార్యకర్తలకు అందరికి అందుబాటులో ఉన్నందుకంటే ఆల్రెడీ మనకి ఇండస్ట్రీ ఏరియాలో ఉంది యువతలే ఆఫీస్ ఆల్రెడీ నేను చూశాను అక్కడ పెడదామని అని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాక రెహమాన్ గారు చెప్పినట్టు కొన్ని విషయాలు కంపేరిజన్ అనేది ఉండకూడదు కాబట్టి మీ అందరికీ చెబుతున్నాను నేనైతే కంపేర్ చేయను ఎవరితోని చంద్రబాబు నాయుడు గారితోనేది జగన్మోహన్ రెడ్డి గారు అసలు కంపేర్ చేయకూడదు కూడా ఎందుకంటే నేను ఆయన ఆయనకు బాగా అనుభవం ఉంది సార్కు కూడా బాగా తెలుసు నాకు కూడా బాగా అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనిషిని గుర్తించి మనిషి మన మనిషి మనకు ఎంతో ఉపయోగపడతారంటే ఇంట్లో కూర్చున్నా తెలిసి పంపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
దాని ఉదాహరణ నేనే. యాక్చువల్గా ఎక్కడో రోడ్ మా గరమంచి అంత రోడ్లు ఎక్కడ ఉండేవాడిని, లేదన్నా నువ్వైతే అక్కడ చేయగలుగుతా నువ్వు రా నువ్వు చేయని చెప్పి ఇమీడియట్గా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంత చెప్పినట్టు ఎలా నడిచి అడగానే తప్పిత చేసి ఆయన ఆయన దారి ఆయన చూసుకుంటాడు. అటువంటి వ్యక్తితో ఎప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మనం పోల్చకూడదు. ఎప్పుడు ఆయనతో మాట్లాడినా కూడా జనాల కోసం మాట్లాడే తప్ప అదన సంచిత ఆయనతో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు గారు నిజంగా నేను ఈ పార్టీలోకి రావడం చాలా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తితో గౌరవం ఇచ్చేవి అంటే పార్టీలోకి ఎవరైనా జాయిన్ చేసుకోవచ్చు, కానీ జాయిన్ చేసుకున్న తర్వాత ప్రతి వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎంత సీఎం అయినా కూడా ఆయనకి ఆ చనువు తీసుకొని మన అందరితో కూడా చాలా చక్కగా ఉంటారని. అటువంటి వ్యక్తిని మనం రేపు పొద్దున ప్రతి సీటు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి సీటు కూడా ఈరోజు మనం గెలవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసరికి మనం కష్టపడాలి. కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇందాక వస్తున్నప్పుడు నిన్న కొంతమంది మన కౌన్సిలర్ వాళ్ళతో మన కాపరేటర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నాకు ఒక అర్థమైంది ఏంటంటే చాలా భయపడుతూ భయపడుతున్నాను, ఏంటి ఇక్కడికి వస్తున్నాను ఏంటి ఇక్కడికి వస్తున్నాను కానీ నిజంగా ఎర్రమంచిన కంట నాకు ఇక్కడ చాలా సేఫ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది ఈరోజు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే నాతో సమానంగా ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తులతో నేను పనిచేయడానికి నాకు ఎంతో సులువుగా ఉంటుంది. నేను చాలా గర్వపడుతున్నాను. కంపల్సరీగా అందరితో కోఆర్డినేట్ చేసి ప్రతి విషయంలోని కూడా ఎటువంటి మిస్టేక్ జరగకుండా విజయప్రసాద్ గారు దృష్టి తీసుకొచ్చి ఎలా చేయాలి ఏం చేయాలని ముందుకెళ్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పక్క జిల్లా నుంచి ఉన్న రూరల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అంటే రూరల్ రాజకీయాలు కనబడుతూ ఉన్నాయి. అలాంటి మంచి నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఒక్కసారి ప్రజలకు చేరువయ్యి ప్రజలతో మమేకమయ్యి ప్రజల అవసరాలను గుర్తించి అవసరాలు తీరిస్తే పర్మనెంట్గా ఒకే జెండా ఒకే పర్సన్తో తిరిగే కాన్స్టిట్యూన్స్ ఏదైనా ఉంది సిటీలో అంటే అది పశ్చిమ నియోజకవర్గం. అలాంటి మంచి నియోజకవర్గం ఇది, తప్పకుండా మన టార్గెట్ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కేయాలి. దానికి ఇప్పటి నుంచి మనం సన్నద్ధం కావాలి. ఏదైతే గడపగడపకి మన ప్రభుత్వం ఉందో మళ్ళీ అందరితో కూర్చొని ఒక షెడ్యూలింగ్ చేసి సెంట్రల్ ఆఫీస్కి పంపించి గవర్నమెంట్కి కూడా పంపించి సీఎం ఆఫీస్కి పంపించి ఆ షెడ్యూల్ చేసి అది ఎప్పటి నుంచి ఏ రకంగా ప్రారంభం చేయాలన్నది మీ అందరికీ కూడా సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు అన్ని నియోజకవర్గాల్లో కూడా మాకు పంపిణీలు అయిపోయాయి. మన నియోజకవర్గంలో 32,000 మనం ఇంకో కానీ హాస్పిటల్ కానీ అన్ని వార్డుల్లో కూడా ఇవ్వడం జరిగింది. అంత భారీగా మనం గ్రాంట్ చేసినటువంటి ఆ యొక్క పట్టాలు మరి గతంలో ఫార్మర్లు గీత ఆపోజిట్ గ్రౌండ్లో మరి కన్ఫర్మేషన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చాలా 30 కంప్లీట్ అయిపోవాలని మనకు ఉన్నది ఒక్కరోజే. 30వ తేదీ క్లియర్గా ఉంది, ఆ ఏర్పాటు కూడా చూడాలి. అందుకని ఒకసారి మంత్రిగారితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఒక టైం తీసుకొని ఆ టైంకి ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత గడపగడప కార్యక్రమం స్టార్ట్ చేసినాక బ్రేక్ లేకుండా కంటిన్యూ అన్ని వార్డుల్లోనూ అన్ని సచివాలయాల్లోనూ ఒక రౌండ్ మనం తిరిగేస్తే మళ్ళీ పూర్వవైపు వచ్చేస్తుంది, పూర్వం ఉన్నటువంటి జోష్ వచ్చేస్తుంది, ఎవరికి ఇంక ఇన్సెక్యూరిటీ లేకుండా మళ్ళీ పూర్వం మనం ఎలాగైతే కలిసి అందరం కలిసి పనిచేస్తామో అలాగే పనిచేయడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 130,000 కోట్ల పైచిలుక సంక్షేమానికి వెచ్చి 1,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి వెచ్చించినా ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా
డైరెక్ట్ గా నేరుగా మహిళల అకౌంట్ లో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చేశారు? వాళ్ళకి అంత బాధ్యతగా ఉండాలని. చాలా ఇంట్లో బిజినెస్ చేసినా లేదంటే ఉద్యోగం చేసినా, గవర్నమెంట్ ఉద్యోగం చేసినా ప్రైవేట్ ఉద్యోగం చేసినా ఏం చేసినా కానీ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి లేడీస్ చేతిలో పెడతారు, ఎందుకంటే వాళ్ళకి అంత బాధ్యతగా ఖర్చు పెడతారు అని. దాన్ని గుర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలకు పెద్ద పెట్టి వేస్తుంది, మహిళల అకౌంట్లో నేరుగా డబ్బులు వేసి ప్రతి కుటుంబానికి కూడా మరి గడగడ తిరగడం మీకు అర్థమవుతుంది. లక్షల రూపాయలు ఆ అకౌంట్లో పడ్డాయి, చాలా మంది తెలియదు. మీరు అనొచ్చు సార్ మా ద్వారా కూడా చేస్తుంటే చాలా బాగా జరిగేది కదా అని చెప్పి. కరెక్టే, మీరు అడిగే పాయింట్లో తప్పు లేదు. కాకపోతే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, శాచురేషన్ ఉండాలి. పార్టీకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చేరదీయాలి అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పుకొని మాట్లాడగలిగే శక్తి ప్రతి కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. గతంలో మీరు చూసుకోండి, గత అఫీషియల్గా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి కార్యకర్త, ఆ వీధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ మాతో పాటు మన ఆ ప్రాంతానికి తిరిగితే, అందరితో పాటు తిరిగితే, అక్కడ సచివాలయ సిబ్బంది స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ ఉంటారు. ఉండేటప్పుడు అసలు మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, దాని గల కారణాలు అక్కడికక్కడే నిలదీసి నిలబెట్టి అడిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించారు. దాన్ని మీరు వినియోగించుకోవాలి, అప్పుడు మీ గౌరవం పెరుగుతుంది. మా ప్రభుత్వం మీ ఇంట్లో ఎన్ని కార్యక్రమాలు చేశాం, మీరు ఎందుకు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ముందుకు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి అడిగే శక్తి ధైర్యం మాకు వస్తుంది. కాబట్టి రేపు జరగబోయే గడప గడపకి మా ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడు మిమ్మల్ని దాంట్లో భాగస్వామ్యం చేస్తే రాబో కాలంలో మనకు ఉపయోగపడమే కాకుండా అదే టైంలో అదే ప్రాంతంలో ఆ యొక్క సచివాలయ పరిధిలో మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, అందులో ఎన్ని బూతులు ఉన్నాయో చూసి అందులో బూత్ కమిటీల్లో మిమ్మల్ని కూడా మెంబర్లుగా చేర్చి మరి సెంట్రల్ ఆఫీస్ పంపించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, మరి అందరూ ఉన్నారు కాబట్టి మంత్రి గారు మాట్లాడే ముందు మరి రేపు 30వ తేదీ జరగబోయే జిల్లా ప్రేరణకి వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారు, ప్రప్రదంగా ఆనంద్ గారు మరి ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్నాక మొదటి కార్యక్రమం జిల్లా ప్లేనరీ. జిల్లా ప్లేనరీ అంటే పార్టీకి పట్టు ప్రతిష్టమైనటువంటి కార్యక్రమం. మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఇదే పిలుపుగా తీసుకొని మరి ఆ జిల్లా ప్లేనరీని సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి కార్పొరేటర్స్ అందరికీ, ఇన్ఛార్జెస్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పకుండా బాధ్యత తీసుకొని పర్లేదులే అని అనుకోకుండా ఎక్కడికక్కడ అంటే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి ఒక రౌండ్ చేసి. విజయప్రసాద్ గారి గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆయన కుటుంబం గురించి కూడా అందరూ తెలుసు. మరి ప్రజాసభలో ఒక కష్టపడి ఒక పక్కన కుటుంబాన్ని, ఒక వ్యాపారాన్ని, ఒక పక్కన రాజకీయాన్ని, ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుని 15 సంవత్సరాల కాలంలో అందరితో మంచివాడు అనిపించుకున్నారు. తప్పనిసరిగా అలాంటి మంచి వ్యక్తికి అంతా మంచిగా జరుగుతుంది, జరగాలి అని మనందరం కూడా భావిస్తూ రాబోయే రోజుల్లో విజయప్రసాద్ గారికి మేమందరం కూడా ఏ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, వ్యాపారమైనా, రాజకీయమైనా, ఇప్పుడు ఏ సమస్య అయినా ఊరుగా ఉండాలని విజయప్రసాద్ గారికి తెలియజేసుకుంటూ, మరి ఆయన జీవితంలో అన్నీ చూశాడు, ప్రతిఫలాలన్నీ కూడా
చిన్న వయసులో. కానీ ఎక్కడా కూడా ఏదో విజయం వచ్చినప్పుడు ముందుకోవడం, అపజయం వచ్చినప్పుడు ముందుకోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఆయన మన జీవనోధారాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడుతూ సమాజాన్ని మంచి పనులు చేస్తూ మరి ఆయన మనందరికీ కల్లో నాలుగులో ఉండేది. మరి ఆయన్ని మన పార్టీ వాళ్ళు కాదు ఏ పార్టీ వాళ్ళు కూడా విజయప్రసాద్ చెడ్డవడం అది విజయప్రసాద్ చేసిన చెందిన కూడా ఆయనకి ఏం ఆస్కారం లేదు. ఎవరికైనా సహాయం చేసే వ్యక్తే కానీ ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి. కాబట్టి ఈ రోజున ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా టికెట్ ఇచ్చినా రాకపోయినా ఎప్పటికీ మీ బెస్ట్ నియోజకవర్గంలో ప్రజల యొక్క గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అందరూ సుస్థిరమైన ప్రజానికి అలాంటి వాళ్ళు అందులో ఉంటారు. మరి ఆయనకి రాబోయే రోజుల్లో మరింత ఉద్యోగాలు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ తెలుసానికి మీకు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మరి తులసిరా గారు తెలియని వారు అవ్వలేదు. మన జిల్లాలోనే ఒక ద్రోణరాజు సత్యనారాయణ గారు, తదుపరి ధర్మదర్శన్ గారు, ఆడారు తులసిరావు గారు ఇదంతా కూడా మొదటి తరం రాజకీయ నాయకులు. మరి ఎంతోమంది తులసిరావు గారు ఆయన యొక్క శిష్యులలో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. అలాంటిది ఈ రోజున వాళ్ళ ఈ తగాదాలకి ఈ కాంట్రాక్ట్స్కి కూడి కదా ఆయన కూడా మన మధ్య వచ్చిన సంస్థ అధిపతితే సార్ మనకి ఎంత ఖర్చులో పర్వాలేదు మనం ఆయన సమస్యను మనం పరిష్కారం చేసుకున్నాం అనే చెప్తారు. మరి నిజంగా అదృష్టవంతులు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మంచి వ్యక్తిని మీకు సమానకర్తగా వేశారంటే అది మీ అందరి యొక్క అదృష్టం తెలియజేస్తుంది. తప్పనిసరిగా అది కూడా ఆచాయస్ కూడా అంటే విజయప్రసాద్ గారు మేమే ఎంత ప్రణం చూడండి విజయప్రసాద్ గారే కోరుకున్నారు ఆయన ఎవరిని రామ్ గారు అంటే విజయప్రసాద్ గారు ఆయన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తారో మన అందరూ కూడా అంత ప్రేమిస్తున్నారు. మన అందరూ వేరే వాళ్ళకి చూడండి నేను చూస్తాను ఇప్పుడు ఈ నాయకులతో మాట్లాడుతుంది కానీ మన కార్పొరేట్తో మాట్లాడుతుంది కానీ ఒక కుటుంబ సభ్యుడు ఒక అన్న ఒక పంపుడు ఎలా మాట్లాడో అలా మాట్లాడుతుంది కానీ ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని లేదా ఒక బాస్ని లేదా ఇంకా అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి వీళ్ళందరికీ మీ అందరికీ కూడా విజయప్రసాద్ అంటే అంత అభిమానం. తప్పనిసరిగా మన విజయప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మన ఆనంది గారి నాయకత్వంలో మన వైఎస్ఆర్సీపీ జెండా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరందరూ కూడా కలిసి ఎగరేస్తారని మా అందరికీ రాజధాని గారిని మాట్లాడి రామారావు గారిని మరి ముందే మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. పెద్ద రామారావు గారు చాలా విషయాలు చెప్పారు. సరే 75 సంవత్సరాల భారతీయ చరిత్రలో చాలా పార్టీలు వస్తాయి, చాలా మంది రాజకీయ నాయకులు వస్తారు, చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు వస్తారు. వారికి మన జగన్మోహన్ గారి మన తేడా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అనుకోండి మొట్టమొదటిది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ జనాభా మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో వీళ్ళందరినీ గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ఓటు బ్యాంక్ అని చూశారు కానీ వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళని మర్చిపోయారు. వాళ్ళకి ఎలాంటి మేలు చేయలేదు. ముఖ్యంగా బీసీలో ఎన్నో కులాలకి ఇప్పటికీ కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రాతినిధ్యం లేదు. ఎన్నాళ్ళు ఏ అయితే కులాలు నిర్లక్ష్యం చేయబడినటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాల నుండి ఒక గుర్తింపుని గౌరవాన్ని ప్రాతినిధ్యాన్ని కల్పించినటువంటి మహానుభావుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా మీరు చూడండి ఈ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సుమారు పొడిగారు అనే డైరెక్టర్ వేశారు. అలాగే ఒక 300 కార్పొరేషన్ చైర్మన్ వేశారు.
వాళ్ళ 56 బీసీ కార్పొరేషన్ ఆ కులాపనే చాలా మంది తెలియదు సమాజం అంటే ఏమస్తు చైర్మన్ సార్ ఏమస్తు డైరెక్టర్ సార్ ఎమ్మెల్యే ఏమస్తుంది మంత్రులు ఏమస్తారు సమాజంలో ఒక గుర్తింపు గౌరవం అధర్మం పొందుతుంది కాబట్టి చాలా మంది అంబేద్కర్ రహస్యాన్ని చేస్తాం పూర్ణిక రహస్యాన్ని ఫాలో అవుతాం అని చెప్తారు మాట కానీ ఆచరణలో చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ రోజు నా ప్రజలు ఆయన ఎక్కడికైనా కూడా అలా మంత్రివర్గం చూడండి మంత్రివర్గంలో కూడా 25 మంత్రులకి 61% మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 10% అది మామూలు విషయం కాదు దాన్ని చేరంటే చాలా ధైర్యం ఉండాలి చాలా సాహసం ఉండాలి అలాంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోది మహిళలు మహిళలు అందరం కూడా మనం తెలిసేవమ్మా ఒక మహిళ అంటే ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ అమ్మాయి ఎప్పుడు పెద్ద మనిషి అవుతుంది ఎప్పుడు పెళ్లి చేసి వైఎస్ చంద్ర రావడం అని ఆలోచిస్తాం తల్లిదండ్రులు అవ్వరు అంతేనా నేనైనా తిరిగి అవ్వరు ఆడపిల్ల కానీ మహిళా సాధికారత గురించి కూడా చాలా మంది మాటలు చెప్తారు కానీ వాటిల్ని 100% మహిళా సాధికారత ఆచరణలో చేసి చూపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 23 రకాల పథకాలు మనం ప్రభుత్వం ఇస్తుంది దాని చెప్పాలి సంక్షేమ కార్యక్రమాలు 1.25 లక్షల కుటుంబాలకి 140,000 రూపాయలు ప్రజాధనాన్ని మన కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ వాళ్ళు మన పార్టీ గుడిసేలా చూడకుండా పంచిపెట్టాం ఇప్పుడే చెప్పారు రాజశేఖర్ సజ్జ గారు మీ నియోజకవర్గం కూడా మన ఎమ్మెల్యేని విజయప్రసాద్ గెలిపించారు 9,000 ఓట్లతోటి ప్రచండ పార్టీ గెలిపించినా కూడా 450 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ నియోజకవర్గంలో పంచిపెట్టామంటే ఈ ప్రజల పట్ల పేద ప్రజల యొక్క సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి జగన్మోహన్ గారు చిత్తశుద్ధికి నిదర్శనమని మీరు అర్థం చేసుకోవాలి ఆ 450 కోట్ల రూపాయల్లో 95% అన్నీ కూడా మీ మహిళల పేరు మీదే ఈ పథకాలు వచ్చినాయి అని మీ అందరూ కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మీ మీడియాలో కూడా మగవాళ్ళు ఎంత ఉన్నారో మహిళలు కూడా అంత ఉన్నారు సగం మంది వేరే హేడ్సమ్మా మహిళా శక్తి చాలా ఎక్కువ ఉన్నారు ప్రస్తుతం మరి మీ అందరూ కూడా అంతసేపు ఉన్నారు మీ అందరూ ఈ విషయాలను కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను 120,000 రూపాయలు మీకు మధురలో తెలియదు రెండోది ఆ ఇంటి స్థలాలు కూడా ఇక్కడ కార్పొరేటర్ నాయకులు అర్థం చేసుకోవాల్సి ఉంది ఇంటి స్థలాలు చాలా చేతి చూపుకునే ప్రభుత్వం కారణం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1000 ఇంటి పట్టాలు ఇచ్చారనుకోండి అంటే అక్కడ 1000 ఇంటి కుటుంబాన్ని మూడు నలుగు వేసుకున్న 4 విధాలు ఉంటారు అంటే పంచాయతీరా జరుగుతుంది అక్కడ ప్రభుత్వ ఖర్చుతోనే రోడ్ వేయడం జరుగుతుంది మంచి వేయడం జరుగుతుంది కరెంట్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ ఎడ్యుషన్ జరుగుతుంది హాస్పిటల్ జరుగుతుంది అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు అనకాపల్లిలో కూడా 50 గజాలు ఇస్తాం అంటే 10 లక్షల రూపాయలు సార్ చేసే స్థలం అది ఇవాళ 10 లక్షల స్థలం 2024 కల్లా 20 లక్షల రూపాయలు ఏమాత్రం కాబట్టి విశాఖపట్నంలో ఎన్ని స్థలం పొందాలండి విశాఖపట్నంలో స్థలం అంటే లేదు కదా ఇప్పుడు డీబీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా చేత బాగుంటుంది నేను రాష్ట్ర ఎమ్మెల్యే మా అభివృద్ధి అకౌంట్ చేసి మా ఇంటి చేసి బాగుంటున్నాయి కాబట్టి ఈ రోజున విశాఖపట్నం పరిపాలనా రాజధాని తీరుతుంది చంద్రబాబు నాయుడు పదకొండు తప్పు చేసిన దాన్ని అడ్డుకోలేడు అని సూర్యుడు కురుస్తున్నాడు విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం 13 జిల్లాల్లో కూడా విశాఖపట్నం ఆల్రెడీ మా వ్యక్తి ద్వారా కలుసుకోవచ్చు మా అక్క కూడా కలుసుకోవచ్చు కాబట్టి ఈ రోజున 1000 మంది మా పట్టణంలో ఇళ్ళ పట్ట ఇవ్వడం జరిగింది వాళ్ళలో నేనేదో 30 వేల మంది కూడా 32 వేల మంది కాబట్టి మీరు చెప్పండి కాదమ్మా ఎన్నాళ్ళు నాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు చెప్పాను
ఆయన అన్ని కులాలని ఏ కులాలు ఉండేవారు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్ వేశారు, క్షత్రియ కార్పొరేషన్ వేశారు, అమ్మా కార్పొరేషన్ వేశారు, రెడ్డి కార్పొరేషన్ వేశారు. ఓబీసీ నేషనల్ ద్వారా 600 కోట్ల రూపాయలు మీ మహిళలు ఉన్నది ఓబీసీ ఓబీసీ అందరూ వస్తారు. ఏది అమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ్, క్షత్రియ వీళ్ళందరూ